జఫన్యా గ్రంథము 2వ అధ్యాయం. సిగ్గుమాలిన జనులారా, కూడిరండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్నకాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కేరేతీయులారా, మీకు శ్రమ. ఫిలిస్తీల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీయందు ఒక కాపురస్థుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. సముద్ర ప్రాంతము గొర్రెల కాపర్లు దిగు మేతస్థలమగును. మందలకు దొడ్లు అచ్చట నుండును. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. మోయాబు వారు చేసిన నిందయు, అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడిన వారిని దూషించిరి. నా జీవము తోడు మోయాబు దేశము సుదమ పట్టణము వలెను, అమ్మోను దేశము గొమొర్రా పట్టణము వలెను అగును. అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించువారు నా దేశములను దోచుకొందురు. నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. కూషీయులారా, మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నీనివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో పశుల మందలు పండుకొనును. సకల జాతి జంతువులను గుంపులుగా కూడును. గోడబాతులను తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటిని యెహోవా నాశనము చేయును. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయినే, మృగములు పండుకొని స్థలమాయినే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపొమ్మని చేసైగా చేయుదురు.